కళ్ళు పెద్దగా అందంగా కనిపించేందుకు ఫేక్ ఐ ల్యాషెస్ వాడతారు చాలామంది. ఇవి పెట్టుకోవడం వల్ల అదనంగా అందం వచ్చి చేరడం సంగతి ఏమో కానీ కంటికి కలిగే నష్టమే ఎక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు. కంటి బయట అతికించుకునే ఐ ల్యాషెస్ వల్ల నష్టం ఏముంటుందనే సందేహం కలుగుతుందా? అది ఎలాగంటే కనురెప్పల వెంట్రుకలు పొడవుగా ఉండడం వల్ల ఎక్కువ గాలి దుమ్ము కంటిలోకి చేరి కళ్ళు పడిపోతాయి. కళ్ళలో దుమ్ము పడకుండా ఉండేందుకు, కార్నియా మీద తేమ ఆవిరైపోకుండా కాపాడేందుకు కనురెప్పల మీద ఉన్న వెంట్రుకలే రక్షణగా నిలుస్తాయి. ఈ వెంట్రుకలు కంటి వెడల్పులో 1/3 వంతు ఉంటాయి. అయితే ఇంతకంటే పొడవుగా ఉన్నా తక్కువ పొడవుగా ఉన్నా కంటి చుట్టూ గాలి ప్రసారం ఎక్కువగా జరుగుతుంది. దుమ్ము కణాలు కంట్లో పడతాయి. అలాగే కనురెప్పల వెంట్రుకలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ పొడవుగా ఉంటే వెంట్రుకలు సిలిండర్లా మారిపోయి గాలి దుమ్ము కణాలు లోపలికి వెళతాయి. దానిలో కంట్లో తేమ త్వరగా ఆవిరైపోతుంది. అందుకనే పొడవుగా అందంగా కనిపించే కనురెప్పల వెంట్రుకలు కంటి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చూసేందుకు అందంగా కనిపించే వీటి వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకవేళ కనురెప్పల వెంట్రుకలు ఉండాల్సినంత పొడవు లేకపోతే అప్పుడు ఫేక్ ఐలాష్లు వాడచ్చు. అయితే అవి కూడా సాధారణంగా ఉండాల్సినంత పొడవే ఉండాలి. మీరేం చెప్పినా పొడవైన ఫేక్ ఐలాష్లు వాడక తప్పదు అనేవాళ్ళు కాస్త మందంగా ఉన్న ఐలాష్లను వాడాలి. ఐలాష్లు మందంగా ఉండడం వల్ల కాస్తైనా కంటికి రక్షణగా నిలుస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. సో చూసారు కదండి, తెచ్చిపెట్టుకున్న అందం వల్ల వచ్చే తంటాలు. కాబట్టి సహజంగానే ఐలాష్ను మెరిపించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఫేక్ ఐలాష్ల వాడకం విరమించుకోండి.